శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మాట్లాడుకుంటే, వృషభ రాశి వారిలో కూడా మనకు కనబడేది ఏంటంటే, ఈ కుటుంబ స్థానంలో రాహు ప్రభావం యథావిధంగా ఉన్నప్పటికీ కూడా ఒకటే మార్పు ఇక్కడ కుజుడి యొక్క మార్పు ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఈ 15 రోజులు మనం మాట్లాడుకుందాం. సో కుజుడు ఎప్పుడైతే మనకు మకరం నుండి కుంభంలోకి ప్రవేశించాడో, ఇది రాజ్యంలోకి కుజుడు రావడం అనేది ఒక విశేషమైన స్థితి అంటారు. ఎప్పుడూ మనం రాసిన గవర్నమెంట్ పరీక్షలకి కొంచెం వరకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ సంబంధమైన పనులు చాలా చాకచక్యంగా జరిగే అవకాశం ఒక 45 రోజుల్లో మనకు బాగా కనిపిస్తుంది. ఇందులో ప్రభుత్వం పరంగా కొన్ని కొన్ని పనులు ఏదైతే ఆరంభించాం అది సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించిన వరకు ఆయిల్, స్టీలు, సిమెంటు, ఐరన్, ఆటోమొబైల్స్, తర్వాత క్రూడ్ ఆయిల్, పెట్రోల్ బంక్స్, తర్వాత రియల్ ఎస్టేట్కి సంబంధించిన ట్రేడింగు, తర్వాత స్పెక్యులేషన్ చేయడంలో కూడా మళ్ళా ఒక బలం పుంజుకునే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది ఈ రంగంలో వాళ్ళందరికీ కూడాను. అయితే ఇక్కడ ఏంటంటే మనకు భాగ్యంలో గురుడు వచ్చి ఉన్నాడు, భాగ్యస్థానం ఉండి వాడు చూస్తున్నాడు కాబట్టి లక్ కొంత ఫేవర్ అయి ఉంది. వాళ్ళకి లక్ ఫేవర్ అయింది కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ కరోనా ఎఫెక్ట్ దాటిన తర్వాత, అంటే మనం అనుకున్నట్టు మే 7వ తారీఖు నుండి కరోనా అని మన తెలంగాణ రాష్ట్రంలో కానీ కానీ నిర్మూలన చేస్తే ఆ దాటి వెంటనే కూడా మీకు కొన్ని మంచి బెనిఫిట్స్ వచ్చే అవకాశం, కొంచెం రిలాక్సేషన్ అవ్వడం, కొంత ఆర్థికమైన బలం పెంచుకునే అవకాశం, ఇవన్నీ కూడా అడిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మన ఇంటిని ముఖ్యంగా వీళ్ళు చేసుకోవాల్సిన విషయం అంటే శనీశ్వరుడికి సంబంధించిన వరకు కొన్ని దోషాలు నివృత్తి చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఈ శని యొక్క ప్రభావం అనేది వీళ్ళ మీద కొంచెం కనబడుతుంది కాబట్టి డెఫినెట్గా శనీశ్వరుడు ఆలయానికి వెళ్ళడం, దీపారాధన చేసుకుని ఆ తైలం అభిషేకం చేయడము, లేదంటే ఇంట్లోనే ఉండి కొంతవరకు శనీశ్వరుడికి సంబంధించిన జపం అది చేసుకోవడము, దానికి సంబంధించిన శ్లోకాన్ని చదువుకోవడం, ఇటువంటి చేసుకోవడం వల్ల కొంత రిలీఫ్ అనేది మీకు కనబడుతుంది. మే 5th వరకు ఎలాగో మనకు బంద్ ఉంది కాబట్టి మే 5th తర్వాత ఏదైతే ఉందో ఆ తర్వాత వచ్చే 10 రోజుల్లో మంచి మార్పు జరిగే అవకాశం కనబడుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఒక ఆర్థిక బలం పెరిగే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా బాగుంటుంది. ఏదైనా ఆంజనేయ స్వామి శనీశ్వరుడు వీడి యొక్క సంబంధించిన ప్రక్రియలు ఏదైతే మంత్రసాధన ఏదైతే చేసుకుంటూ వెళ్తే కొంత ఊరటగా ఉండి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5x8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.